Vijayawada Nagarani Munchettina Varada Neetiloni Prajalanu Aadukunenduku AP CM Chandrababu Anubhavam Unna MLAlanu in charge-luga niyaminchaaru. Okko division ku okoka MLA oka IAS adhikarulanu niyaminchi eppatikappudu sahayaka charyalu paryavekshana baadhyatanu appagincharu. Deenilo bhagangane Vijayawada Krishnalanka 20va division lo Turpu Godavari Jilla Kovvuru MLA Muppidi Venkateswara Rao in charge-ga niyaminchaaru. Ee sandarbhanga ayana CVR News to maatladaru. Gata prabhutvam chesina tappidala kaaranamga Vijayawada Nagaram mumpubarina padindi. బుడమేరకు గేట్లు కూడా లేవని అవగాహన లేని వైసీపీ నాయకులు చిత్తశుద్ధి విజన్ ఉన్న నాయకుల గురించి మాట్లాడడం హాస్యాస్పదంగా ఉంటుందన్న కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావుతో మా బ్యూరో చీఫ్ ఏడుకొండలు ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. నగరాన్ని జలవిలయం భయాందోళన గురి చేసింది. గత 4 రోజులుగా కూడా అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడే స్వయంగా సహాయ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. మరోవైపు విజయవాడ నగరంలో ఉన్నటువంటి అన్ని డివిజన్లలో కూడా ముఖ్యంగా ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేలను కూడా నియమించడం జరిగింది. అయితే ఏదైతే వరద ప్రభావిత ప్రాంతాల్లో అనుభవం ఉన్నటువంటి ఎమ్మెల్యేలను కూడా ఇక్కడ తీసుకురావడం జరిగింది. ఇదే క్రమంలో విజయవాడలో ఉన్నటువంటి కృష్ణలంక పరిసర ప్రాంతాల్లో ఈ వరద ప్రభావిత ప్రాంతాల్లో ఎటువంటి సహాయక చర్యలు కావాలనే దానికి ఇన్ఛార్జ్ ఎమ్మెల్యేగా ఇక్కడ ఏదైతే ముప్పిడి వెంకటేశ్వరరావు గారు కొవ్వూరు ఎమ్మెల్యేని నియమించడం జరిగింది. ఆయన గతంలో పోలవరం పరిసర ప్రాంతాల్లో కూడా ఈ యొక్క ఫ్లడ్ ఏరియాలో కూడా ఆయన ఎంతో సాక్షక్యంగా అక్కడ ప్రజలను ఆదుకున్నటువంటి పరిస్థితి, ఆ అనుభవాన్ని ఇక్కడ ఏ విధంగా రంగరిస్తున్నారు అనేది మనం అడిగి తెలుసుకుంటే చెప్పండి సార్. మాకు చూశారు కదా ఇక్కడ ఎట్లా ఉంది ఈ పరిస్థితి ఏంటి? ఇప్పుడు ఇది వర్షాలు తుఫాన్ అనేటువంటిది విపత్తు అనేటువంటిది తెలిసి జరిగేటువంటి సంఘటన కాదు. రాష్ట్ర వ్యాప్తంగా ఇది వర్షాలు ఉన్నాయి అని చెప్పినప్పుడు కూడా ఇది ఏం చేసింది కొన్ని ప్రాంతాలకే జరుగుతుంది. సాధారణంగా మాకు గోదావరి మేము పక్కన ఉన్నటువంటిది, ఇప్పుడు కూడా గోదావరి ముంపుకు గురవుతున్న పరిస్థితి ఉంటుంది. మొన్న ఈ మధ్యకాలంలో కురిసినటువంటి వర్షాలన్నింటికి కూడా గోదావరి మాకు బాగా ఇబ్బంది పెట్టింది. మాకు గోదావరి లంక గ్రామాలు ఏవవుతున్నాయో ఆ గ్రామాలన్నీ కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనకు ఉండేది. అటువంటిది ఈరోజు ఎప్పుడు కూడా లేనటువంటి విధంగా కృష్ణానది విధంగా పొంగడం కానీ ఇక్కడ ఉన్నటువంటి నదులు ఏవైతే ఉన్నాయో అవి కానీ కాలువలు కానీ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా విపరీతంగా, ఎందుకంటే కురిసినటువంటిది 30 సెంటీమీటర్సే వర్షం కురిసినప్పుడు కూడా ఇవాళ ఇంత అతలాకుతలం అయిపోయిన పరిస్థితి ఇక్కడ జరుగుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇది ఎక్కడెక్కడ గండ్లు పడిపోవడం వల్ల కాలువలు గండ్లు పడిపోవడం వల్ల అనుకోరూకంగా ఇచ్చేది ఈ మన యొక్క కృష్ణలంక కానీ లేదా ఇతర ప్రాంతాలకు కానీ విజయవాడలో ఉన్నటువంటి ప్రాంతాలు పడినప్పుడు వెంటనే సీఎం గారు అప్రమత్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. రేయంబౌళ్ళు ఆయన రాత్రులు పగలు కూడా ఎక్కడా కూడా ఆయన నిద్రపోకుండా బస్సులోనే కూర్చుని రివ్యూ జరుగుతున్న పరిస్థితి ఉంది. రాత్రి కూడా 9 గంటల నుంచి 11:30 గంటల వరకు రివ్యూ జరిపి మళ్ళీ ప్రెస్లతో కూడా మాట్లాడి 12 గంటల వరకు వర్క్ చేసిన పరిస్థితి కూడా చూసాం. రోజుకు ఒక 3-4 డివిజన్లు ఎంచుకుని ఆయన తిరుగుతున్న పరిస్థితి ఉంది. మేము కూడా గత 3 రోజులకు ఇక్కడ ఈ యొక్క డివిజన్కి 20వ డివిజన్కి ఇక్కడ ఇన్ఛార్జ్ చేయడం జరిగింది. కృష్ణలంకలో చూస్తున్న పరిస్థితి ఉంది. ఇదంతా కూడా గట్టుగా ఆనుకున్నటువంటిది కాబట్టి ఈ వాటర్ అంతా కూడా ఇంకిపోయి వాళ్ళ ప్రజలందరూ కూడా వాటర్ అంతా చేరిపోయి దాదాపుగా 10 అడుగుల వరకు కూడా వాటర్ చేరిపోయి ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఇక్కడ మనం చూస్తా ఉన్నాం. గత 3 రోజులుగా వాళ్ళకి కావాల్సినటువంటిది మెడిసిన్స్ సంబంధించి కానీ లేకపోతే ఫుడ్కు సంబంధించి మార్నింగ్ టిఫిన్ కానీ మధ్యాహ్నం భోజనం కానీ సాయంత్రం భోజనం కానీ మధ్యాహ్నంలో పిల్లలు ఎవరు ఉండే కనుక వాళ్ళ పాలకు సంబంధించి కానీ బిస్కెట్ ప్యాకెట్స్ కానీ వాటర్ కానీ వాళ్ళకి కొరత లేకుండా కూడా చేస్తూ ఉన్నాం. ఇప్పుడే ట్రస్టీకి సంబంధించినటువంటి వాళ్ళు కూడా వచ్చి వాళ్ళ బట్టలు కూడా ఇచ్చిన పరిస్థితి కూడా మనం చూసాం. ప్రజలకి ఎటువంటి ఇబ్బంది లేకోకుండా స్వయంగా మంత్రులు ఎమ్మెల్యేలు ఒక ఐఏఎస్ఎల్ అందరినీ కూడా ఒక డివిజన్కి ఒకళ్ళని కేటాయించి డోర్ టు డోర్ తిరిగి నిన్న సాయంత్రం అయితే కనుక నేను డోర్ టు డోర్ తిరిగాను. అందరి దగ్గరికి వెళ్ళి వాళ్ళకి ఫుడ్ ఏ విధంగా అందుతున్నది, వాళ్ళకి టిఫిన్లు ఏ విధంగా అందుతున్నాయి, ఆరోగ్య పరిస్థితులు ఎట్లా ఉన్నాయి, ముంపు వల్ల వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది కలుగుతుంది. పునరావాస కేంద్రాలను కూడా మనం అక్కడ కాలేజీలో కూడా పెట్టడం జరిగింది. కొద్దిమంది అక్కడికి వెళ్ళారు, కొద్దిమంది ఏంటంటే మాకు సామాన్లు పోతాయి ఇంట్లో దొంగలు ఏమైనా ఇబ్బంది పడుతుంది భయంతో కొద్దిమంది ఇళ్ళలో ఉంటున్నారు. ఎంతమంది వస్తే కనుక అంతమందికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పునరావాస కార్యక్రమాలన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఉంటాకి తినడానికి వాళ్ళకి మందులకి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేసాం. ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి గేదెలు ఏవైతే ఉన్నాయో మొత్తం అన్నింటిలో కూడా ఫుడ్ ఆల్రెడీ ఇప్పుడు సరఫరా చేసాం. అదే సంఘం డైరీ నుంచి కూడా ఆల్రెడీ గడ్డి కూడా తీసుకొచ్చేసాడు. ఏర్పాట్లు కూడా ఆల్రెడీ ప్రయత్నం మీద ఉన్నాం. తొందర సాధ్యమైన తొందరలో అవి కూడా వచ్చి వాళ్ళకు కూడా చేసేటువంటి పరిస్థితి ఉంటుంది. ప్రజలకి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా అందరినీ కూడా ఆదుకునే విధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు మంత్రులందరూ కూడా ఇవాళ ఇక్కడే ఉండి అందరూ కూడా డివిజన్లో ఉండి 24x7 అందరూ కూడా సర్వీస్ చేయడం కోసం సిద్ధంగా ఉన్నాం. ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చూసుకునే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం ఉందని చెప్పని తెలియజేస్తున్నా. సార్, ఇప్పుడు మనం చూస్తే ఏదైతే 5 నిమిషాల్లో రీల్స్ చేసినటువంటి మాజీ ముఖ్యమంత్రి కానీ వీరంతా కూడా ఏదైతే వరదలు సృష్టించారంటున్నారు, ఏ దీన్ని ఎట్లా చూడాలంటారు? నేను ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతా ఉన్నా, మీరు 5 సంవత్సరాలు పరిపాలన చేసినప్పుడు 1924 కాలంలో ప్రతి సంవత్సరం వర్షాలు వచ్చాయి, ప్రతి సంవత్సరం కూడా పంటలు నష్టపోయాయి, ప్రతి సంవత్సరం కూడా ఎక్కడికక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఇళ్ళు కూలిపోయి ప్రజలు చాలామంది చనిపోయారు, కొట్టుకుపోయారు, అనేక ప్రాబ్లమ్స్ జరిగినాయి. మరి అప్పుడు కూడా మీరు వరదలనే వాతావరణాన్ని కూడా సృష్టించండి శక్తి మీలో ఉందా?
అది నేను జగన్మోహన్ రెడ్డి గారిని అడుగుతున్నాను. వరదలు అనేటువంటి దానిని, వర్షాలు అనేటువంటిది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు కానీ ఇతర ప్రజాప్రతినిధులు కానీ ఎవరైనా మానవ లోపనటువంటి వాళ్ళు ఎవరైనా సృష్టించేటువంటి పరిస్థితి ఉందా? తుఫాను తీసుకొచ్చి ప్రజల్ని ముంచేసి వాళ్ళు ఇబ్బందులు పాలు చేస్తారని చెప్పని ఏ ప్రజా పరిపాలకులన్నా ఆలోచిస్తారా? అంటే నువ్వు 5 సంవత్సరాల కాలంలో వచ్చిన వర్షాలన్నీ కూడా నువ్వు ఆ విధంగానే సృష్టించావా జగన్మోహన్ రెడ్డి గారని చెప్పని అడుగుతా ఉన్నా. ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఎందుకంటే చంద్రబాబు గారు గతంలో వైజాగ్లో ఉన్నటువంటి ఉద్దు తుఫాను కానీ ఇతర తుఫాన్లన్నీ కూడా చూశారు. స్వయంగా కారు చీకటిలో బస్సు వేసుకుని ఉండి మరి కూర్చుని పనిచేసిన పరిస్థితి గతంలో ఆయనకు అనుభవం ఉంది. ఆయన పక్కనే ఉన్నప్పుడు కూడా సచివాలయం కానీ లేకపోతే ఆయన ఇల్లు కానీ లేకపోతే ఆఫీస్ కానీ దగ్గర ఉన్నప్పటికి కూడా వెళ్ళకోకుండా కలెక్టరేట్లో నుండి మకాం పెట్టి అధికారులతోటి రేం రాత్రులు పగలు ఐఎస్ ఐపీఎస్ ప్రజాప్రతినిధులు మంత్రులు ఎమ్మెల్యేలతో ఉండి వాళ్ళ సమీక్షలు జరుపుతూ ఉన్నారంటే ఆయన ప్రజలు ఏడాలి ఎటువంటి విశ్వాసంతో ఉన్నాడు? వీళ్ళు జరుగుతున్నాడు. రాత్రి అయితే మాట్లాడుతున్నప్పుడు బాబు గారు కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ వరద బాధితుల దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళు మాట్లాడి పడుతున్న ఇబ్బందులు చూసి కంటతాడు పెట్టుకున్న పరిస్థితి కూడా రాత్రి చంద్రబాబు నాయుడు గారు చేసుకున్న పరిస్థితి వచ్చింది. మానవతా దృక్పథంతో మేము ఆలోచిస్తున్న పరిస్థితి పనిచేస్తూ ఉన్నాం. ప్రజలు ఇబ్బంది పడకూడదు, ఎప్పటికప్పుడు అకాలంగా వచ్చేటువంటి వర్షాలను ఎదుర్కొని ప్రజలను ఇబ్బంది లేకుండా చేయాలని చెప్పిన తలంపుతోటి వాళ్ళ ఎంత ఖర్చు పెట్టైనా సరే ప్రజలకు ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి, ప్రజల ప్రాణాలు కాపాడుకోవాలి, వాళ్ళ సురక్షిత ప్రాంతాలు పెట్టి అన్ని సౌకర్యాలు కల్పించాలనే ఆలోచనతోటి వాళ్ళు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేస్తూ ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కాలంలో ఎప్పుడన్నా మేము మీడియా దగ్గరకు వచ్చి ఏమన్నా సమస్యల గురించి కానీ మాట్లాడా? ఇవాళ బయటకు వచ్చి ఇవాళ చంద్రబాబు గారు నీళ్ళు కాపాడుకోవడం కోసం ఇవాళ మంపు వచ్చని చెప్పి మాట్లాడుతున్నాడు. చంద్రబాబు గారు ఇంట్లో కూర్చున్నాడండి ఇవాళ నీలాగాను, తాడేపల్లిలో కూర్చున్నాడా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు? ఎక్కడున్నారు? ప్రజల్లో ఉన్నారు. ఎక్కడైతే వరద బాధితులు ఉన్నారో వాళ్ళ మధ్యలో ఉండి 24 గంటలు కూడా సమీక్షలు చేసుకుంటూ రోజు కొన్ని డివిజన్లు ఎంచుకుని ఆయన ప్రజల మధ్య తిరుగుతూ ఉన్నాడు. కళ్ళు కనిపించట్లేదు వైఎస్ఆర్ పార్టీ నాయకులకి. నీకు చేత కాక నువ్వు చేయలేకపోయావు, నిన్ను ప్రజలు నిన్ను మూలను కూర్చోబెట్టారు, అట్లా కూర్చో అంతే తప్ప కానీ చేస్తున్న నాయకుడిని పనిచేస్తున్న నాయకుడి మీద విమర్శిస్తే ప్రజలు దానికి సిద్ధంగా ఉండరు. ఆల్రెడీ నువ్వు పర్యటన చేసినప్పుడు మహిళలను నేను ప్రశ్నించారు, ఎందుకంటే పనిచేస్తూ ఉన్నారండి ఈ పరిస్థితులు ఇంతకంటే ఎక్కువ ఎవరు పనిచేయగలరని చెప్పిన మహిళలు నేను ప్రశ్నించారు. ఆ సిగ్గన్న ఈ పార్టీకి ఉండాలి, అది నాయకుడికి ఉండాలని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నా. సార్, ఇప్పుడు ఏదైతే సోషల్ మీడియా భారీగా ట్రోల్ అవుతున్న విషయం ఏదైతే బుడమేరకు గేట్లు లేనటువంటి బుడమేరకు గేట్లు ఎత్తేసారు అంటున్నారు, దీన్ని ఎట్లా చూద్దాం? గేట్లు లేనటువంటి గేట్లు ఎత్తే మీరే చెప్పారు, ప్రశ్న సమాధానం కూడా మీరే చెప్పారు. గేట్లు లేనటువంటి దానికి గేట్లు ఎత్తేశారని చెప్పారంటే ప్రశ్నలోనే మీరు రెండు కూడా మీరే చెప్పారు, దానికి అర్థం ఉండాలి. ఎక్కడన్నా సరే బుడమేరు అనేటువంటిది ఈ మధ్యకాలంలో అందరూ చెప్తున్నారు, కొద్దిమంది 50-40 సంవత్సరాల క్రితంలో ఇప్పుడు కూడా ఇట్లా పొంగలేదు ఇట్లా రాలేదని చెప్పి అనుకున్నారు. అకాల వర్షాలతోటి ఎక్కడైతే భారీ వర్షాలు ఎక్కువ కురుస్తాయో అక్కడ ఆ వాగులు పొంగటం అనేది సహజం. గోదావరి ప్రతి సంవత్సరం కూడా పొంగుతూ ఉంటుంది, పక్కన ఎర్రకాలం పొంగుతూ ఉంటుంది, కొవాడకాలం పొంగుతూ ఉంటుంది మా అక్కడ మా నియోజకవర్గంలో. మేము కూడా అల్లకల్లం అయిపోయి అన్ని కూడా చేసుకుంటున్న పరిస్థితి ఉంది. అకాల వర్షాలు వచ్చినప్పుడు ఒక్కోసారి ఒక్కో కాలం పొంగుతున్న పరిస్థితి ఉంటుంది, ఆ ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల పొంగుతూ ఉంటుంది. అంతేగాని గేట్లు లేని దానికి గేట్లు ఎత్తేసారంటే అసలు వాళ్ళకి ఏమాత్రం కూడా మినిమం నాలెడ్జ్ లేదు. ఈ రాష్ట్రంలో 5 సంవత్సరాలు కూడా వాళ్ళు ఏంటంటే ఎక్కడే వనరులు ఉన్నాయో ఆ వనరుల మీద పడి దోసుకుని తినడానికి అలవాటుపడ్డారు. ప్రజా సమస్యల మీద గురించి కానీ, ప్రాజెక్టుల గురించి కానీ, కాలువల గురించి కానీ, రైతుల గురించి కానీ, మహిళల గురించి కానీ, బడుగు బలహీన వర్గాల గురించి కానీ వాళ్ళకి ఏమాత్రం కూడా నాలెడ్జ్ లేదు. కాబట్టి పోలవరాన్ని 70% పూర్తిన పోలవరాన్ని ఆ విధంగా నిర్వీర్యం చేశారు, అమరావతిని కూడా ఆ విధంగా నిర్వీర్యం చేశారు. 3 రాజధానులు అన్నారు, ఏ రాజధాని పెట్టలేదు, ఎక్కడ పెట్టలేదు. ప్రజలంతా కూడా వాళ్ళు మోసం చేసి వెళ్ళారు కాబట్టి వాళ్ళు తీసుకుని వెళ్ళి వాళ్ళ మూలం కూర్చోబెట్టిన పరిస్థితి ఉంది. వాళ్ళు మాట్లాడతాక ఏమాత్రం కూడా అర్హత లేదు. మాట్లాడతాకే వాళ్ళకి ఏదైనా ఐడియా ఉంటే ఒక ఆలోచన ఉంటే మాట్లాడాలి. అరగంట మాట్లాడే మంత్రులు, గంటల గురించి మాట్లాడే మంత్రులు, ఆటల గురించి నాలెడ్జ్ ఉంది వాళ్ళకి, కానీ ప్రజా సమస్యల మీద మాత్రం నాలెడ్జ్ లేదు. సార్, ఇప్పుడు ఏదైతే సీఎం గారు ఒక పిలుపు మేరకు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎంతోమంది స్వచ్ఛందంగా ముందుకు వస్తున్నారు. తాజాగా మీరు ఇప్పుడే కొద్దిసేపటి క్రితం ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు, అయితే సింత రంగ దామోదర్ గారు ఆయన చారిటబుల్ ట్రస్ట్ నుంచి ఇచ్చినటువంటి ఇటువంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తున్నారు. గతంలో ఎప్పుడైనా ఇటువంటి జరిగినాయా? ఖచ్చితంగా ఇవాళ చంద్రబాబు గారి నాయకత్వంలో ఎప్పుడు కూడా ప్రభుత్వం చేసేటువంటి కాకుండా స్వచ్ఛంద సంస్థల నుంచి కొద్దిమందిని బయటకు వచ్చి పనిచేయాలని చెప్పని ఎప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు పిలుపునిచ్చేవారు. ఇవాళ అన్ని ప్రాంతాల్లో కూడా బట్టలు పంచి పెడతాం కానీ, ఫుడ్ పంచి పెట్టడం కానీ, లేదా వికలాంగులు ఎవరిని ఇబ్బంది పెడుతున్న వాళ్ళకి కానీ, లేకపోతే ఇళ్ళు కాలిపోయినటువంటి సందర్భంలో కానీ, అనారోగ్యంగా గురై హాస్పిటల్ ఇబ్బంది పడుతున్నటువంటి వాళ్ళు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వం కొంతవరకు చేస్తుంది, మిగతాది ప్రజా సంఘాల నుంచి లేకపోతే కొద్దిమంది ట్రస్టుల నుంచి, కొద్దిమంది పారిశ్రామికవేత్తల నుంచి కూడా మీ సహకారం కావాలని చెప్పని తీసుకుని పనిచేసినటువంటి గంత గతంలో చంద్రబాబు నాయుడు గారు చేశారు. ఇప్పుడు కూడా చాలామంది ఆ విధంగా వచ్చి కొద్దిమంది
ఇట్లా భోజనాల రూపంలో తీసుకొస్తున్నారు, కొద్దిమంది బట్టల రూపంలో తీసుకొస్తున్నారు, కొద్దిమంది డబ్బుల రూపంలో కూడా చంద్రబాబు నాయుడు గారికి అందజేస్తున్నారు. వాళ్ళు వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకున్న పరిస్థితిని బట్టి అందజేస్తూ ఉన్నారు. అవన్నీ కూడా చేసుకొని ఇప్పటికే సీఎంఆర్ఎఫ్లకు కానీ అమరావతి రాజధాని నిర్మాణం కానీ మధ్యకాలంలో కూడా వరుసగా చాలామంది వచ్చి ట్రస్టుల తప్పున వచ్చి కానీ పారిశ్రామికవేత్తలు కానీ వచ్చి వాళ్ళ చెక్కులు కొంత డొనేషన్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఇప్పుడు ఈ తుఫాన్ వచ్చింది కాబట్టి అన్ని ప్రాంతాల నుంచి కూడా వస్తున్న పరిస్థితి ఉంది. ఇవాళ మా ప్రాంతం నుంచి కొవ్వూరు నియోజకవర్గం నుంచి కూడా 3 రోజుల నుంచి కూడా వరుసగా రోజుకి 8 నుంచి 10,000 రూపాయలు ఆహార పొట్లాలు ఇక్కడ పంపించడం జరుగుతుంది. కొంతమంది అయితే డొనేషన్స్ కూడా కలెక్ట్ చేసి వాళ్ళ చెక్కుల రూపంలో కూడా ముఖ్యమంత్రి గారికి ఇవ్వబోతూ ఉన్నారు. అన్ని ప్రాంతాల్లో ఉన్నటువంటి అందరం కూడా, ఎందుకంటే ప్రభుత్వం అంటే కొన్నిటి వరకే ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి కూడా, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఆంధ్ర రాష్ట్రాన్ని పూర్తిగా కూడా అప్పుల పాలు చేసేసిన పరిస్థితి ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం సహకారం అందించినా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించినా కానీ వాళ్ళకి 100% చేయాలంటే కొన్ని ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు కూడా ఉన్నాయి కాబట్టి స్వచ్ఛంద సంస్థలు కానీ ముందుకొచ్చేటువంటి ఎవరైతే ఉన్నారో కొద్దిమంది కంపెనీకి సంబంధించిన వాళ్ళందరూ ఆహ్వానిస్తూ ఉన్నారు. వాళ్ళందరూ కూడా వంతు సహకారం చేస్తున్నారు. వాళ్ళంతా సహకారం తీసుకొని ఖచ్చితంగా ప్రజలకు మాత్రం ఎటువంటి ఇబ్బంది లేకుండా మాత్రం ముందుకెళ్ళే విధంగా మాత్రం ఎన్డీఏ కూటమి చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తున్నారని తెలియజేస్తాను. అలాగే ఏదైతే ఈరోజు చీరల పంపిణీ చేసినటువంటి చింత రంగ దామారావు గారి చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు ఉన్నారు, వారిని అడిగి తెలుసు సార్ చెప్పండి. మీరు నిన్న చూస్తే అటు జగ్గేపేటలో కూడా పంచిపెట్టారు, ఇక్కడ కూడా, అంటే ఎట్లా సీఎం గారి పిలుపు మేరకు మీరు ఇంత ముందుకొచ్చారు కదా, ఏంటి పరిస్థితి? సార్, ఈ డాక్టర్ చింత రవికుమార్ గారు సెల్ హెల్త్ అధినేత. వాళ్ళ తండ్రి గారు అయినటువంటి కీర్తిశేషులు డాక్టర్ చింత రంగదామరావు గారి పేరు మీద ట్రస్ట్ అనేది స్థాపించడం జరిగింది. వీరు గత హుదూద్ తుఫాన్ అప్పుడు కూడా చంద్రబాబు గారు పిలుపు మేరకు ఇక్కడ నుంచి కూరగాయలు పంపించడం కానీ బట్టలు పంపించడం కానీ వైజాగ్కి పంపించడం అనేది జరిగింది. అలాగే పుష్కరాల సమయంలో కూడా వచ్చిన ప్రజలకు కానీ ఇబ్బందులు పడిన ఏరియాల్లో ఫుడ్ ప్యాకెట్స్ పంపించడం, బ్లాంకెట్స్ పంపించడం అనేది కామన్ జరిగింది. అదేవిధంగా మళ్ళీ తుఫాన్ సందర్భంగా చంద్రబాబు గారు పిలుపు మేరకు నిన్న జగ్గేపేట శాసనసభ్యులు గారు శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు కానీ, చంద్రబాబు గారు కానీ, ఆచంద్ సునీత్ గారు వీళ్ళందరూ పిలుపు మేరకు అక్కడ 200 కుటుంబాలకి బోధవాడ అనే గ్రామం సంపూర్ణ ముంపు గుంజుకోవడం కారణంగా 200 మంది కుటుంబాలకి చీరలు దుప్పట్లు పంపించడం అనేది జరిగింది చంద్రబాబు కుమార్ గారి సహాయంతో. అలాగే తూర్పు శాసనసభ్యులు గద్దె రామోహన్ గారిని సార్ తమకి ఫుడ్ కానీ ఏమైనా పంపించమంటారని అడిగినప్పుడు నా నియోజకవర్గంలో బట్టలకు ఇబ్బంది పడుతున్నారు ప్రజలందరూ, దయ్యం ఉంటే కనుక చీరలు దుప్పట్లు పంపిణీ చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడతాయని చెప్పగానే రవికుమార్ గారు నిరంతరం అసలు నిమిషం ఆలోచించకుండా ఎంబటే స్పందించి 300 మందికి ఎంబటే చీరలు దుప్పట్లు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేయడం జరిగింది. అదేవిధంగా సెల్ హెల్త్ తరఫున రవికుమార్ గారి తరఫున చంగదాం గారి చారిటబుల్ ట్రస్ట్ తరఫున మేము ఇవాళ పొద్దున డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. ఇలాంటి ఎన్ని విపత్తులు వచ్చినా కూడా చంద్ర రవికుమార్ గారు ఎప్పుడు సేవలు అందించడానికి సభ్యంగా ఎప్పుడు రెడీగా ఉంటారు. ఇది మొత్తం చూస్తే ఏదైతే విజయవాడ నగరాన్ని ముంచెత్తినటువంటి ఈ యొక్క విపత్తుని ఎదుర్కోవడానికి అటు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా రంగంలోకి దిగితే, ఇటు ఏదైతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మంత్రులు ఎమ్మెల్యేలు కూడా ఇక్కడికి వచ్చి తమ వంతు ఏదైతే ఇక్కడ సేవలు అందిస్తున్నారో, అయితే మరోవైపు చూస్తే ప్రస్తుతంగా ఈ యొక్క చంద్రబాబు నాయుడు పిలుపు మేరకు స్వచ్ఛంద సంస్థలు కూడా అనేక వచ్చి ఇప్పుడు ఈ యొక్క సేవా కార్యక్రమం పాల్గొంటున్నటువంటి పరిస్థితి. కెమెరా పర్సన్ మహేష్తో 7 గంటలు CVR న్యూస్ విజయవాడ నుండి.